స్కూల్స్ బంద్, ఆఫీసులు బంద్, స్విగ్గీ జొమాటో డెలివరీలు బంద్, రైళ్లు విమానాల రాకపోకలు బంద్. ఢిల్లీ మళ్లీ లాక్డౌన్ ఆంక్షల్లోకి వెళ్తోంది. కరోనా మళ్లీ కొరడా ఝుళిపించలేదు, కాలుష్యం తిరిగి పగబట్టలేదు, ఉద్యమాలు ఉద్రిక్త పరిస్థితులు కూడా లేవు. కానీ ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 3 రోజులు సెంట్రల్ ఢిల్లీలోని కొంత ప్రాంతం నిర్మానుష్యంగా మారనుంది. ఆదివారం వరకు ఢిల్లీ అనధికారిక లాక్డౌన్ లోకి వెళ్లబోతోంది. G20 దేశాల సదస్సుకు వేదికగా నిలుస్తున్న ఢిల్లీ నగరంలో 3 రోజుల లాక్డౌన్ ను ప్రకటించారు. సదస్సును పకడ్బందీగా నిర్వహించే ప్రణాళికలో భాగంగానే ఆదివారం వరకు ఆంక్షలు విధించారు అధికారులు. కేవలం సెంట్రల్ ఢిల్లీలో నివసించేవారు మినహా మిగిలిన వారెవరిని సెంట్రల్ ఢిల్లీలోకి అనుమతించడం లేదు. దేశాధినేతల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఈ 3 రోజుల పాటు ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదివారం వరకు స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలను నిషేధించారు. వీటితో పాటు బ్లింకెట్, జెప్టో, ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలను కూడా అనుమతించబోరు. ఎన్ఎండిసి ప్రాంతంలో డెలివరీ సేవలను అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. అలాగే ఆదివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపేశారు. ఇటు దాదాపు 160 విమాన సర్వీసులను రద్దు చేశారు అధికారులు. G20 సమిట్ కు వచ్చే దేశాధినేతల విమానాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్పేస్ కేటాయించారు. దీంతో ఢిల్లీకి వచ్చే 80, ఢిల్లీ నుంచి వెళ్లే 80 విమానాలను రద్దు చేశారు. పలు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. మరోవైపు G20 సదస్సు నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో ఆదివారం వరకు పబ్లిక్ హాలిడేను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. సమ్మిట్ కారణంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని దుకాణాలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. G20 సమావేశాలకు సంబంధించి అతిథులు, అధికారులు ప్రయాణించే ప్రాంతాల్లో పూర్తిగా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటు ఢిల్లీ మెట్రో సర్వీసుల్లో మార్పులు చేశారు. మెట్రో నెట్వర్క్ అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమవుతాయి. సుప్రీంకోర్టు, పటేల్ చౌక్, ఆర్కే ఆశ్రమ్ మార్గ్ స్టేషన్లలో 11వ తేదీ మధ్యాహ్నం వరకు పార్కింగ్లను నిషేధించారు. ఈ ఆంక్షల నుంచి అత్యవసర సేవలైన పాలు, కూరగాయల విక్రయానికి మినహాయింపు ఇచ్చారు అధికారులు. వైద్య సేవలు, పోస్టల్ సేవలు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. అయితే ఢిల్లీ అంతటా లాక్డౌన్ ఉండదని, కంట్రోల్డ్ జోన్లో మాత్రమే ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రతిసారి ముందుగా లాక్డౌన్ ఢిల్లీలోనే పడింది. కాలుష్యాన్ని జయించేందుకు లాక్డౌన్ లాంటి పరిస్థితులనే అమలు చేశారు అధికారులు. ఇప్పుడు మరోసారి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 సమిట్ కోసం అలాంటి ఆంక్షలను పెట్టారు.